హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నియోమెంటాస్ ఎగ్జామ్ త్రీ సిక్స్టీ మనం ఈ సిరీస్లో తెలంగాణ గ్రూప్ టుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ డిస్కస్ చేస్తున్నాము సో దాని కంటిన్యూషన్లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబడిన టాపిక్స్లో మొదటి టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు చూడొచ్చు దిగంబర పోయెట్స్ టుక్ తెలుగు లాంగ్వేజ్ లిటరేచర్ అన్ ఏ ప్రొగ్రెసివ్ పాత్ సో మనకి ఇది ఆర్టికల్ వచ్చింది సో ఇక్కడ ఇంకా మీరు చూడొచ్చు లిటరీ పీపుల్స్ మూవ్మెంట్ అండ్ మీ సేస్ పోయెట్ నిఖిలేశ్వర్ పోయిట్ నిఖిలేశ్వర్ హూజ్ బుక్స్ నిఖిల లోకం అండ్ సాహిత్య సంఘం వేర్ రిలీజ్డ్ అటెన్ ఈవెంట్ సో ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ మీరు చూశారు దిగంబర పోయిట్స్ అని ఉంది సో ఈ దిగంబర పోయిట్స్ మనం తెలుగులో మనము దిగంబర కవులు అంటామండి సో దిగంబర పోయిట్స్ ఉంటారు కదా వీళ్ళని మనము తెలుగులో దిగంబర కవులు అని అంటాము సో దిగ ఈ దిగంబర కవులలో మనకి ముఖ్యంగా ఆరుగురు పోయిట్స్ అంటే కవులు మనకి దీనిలో ఉన్నారు అయితే ఈ ఆరుగురు కవులు ఎవరితో ఉన్నారో సో వీళ్ళు నైన్టీన్ అరవై అంటే పంతొమ్మిది వందల అరవై దశకంలో అంటే నైన్ అరవై నుంచి మనకి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ఈ ఆరుగురు కవులు తమ యొక్క కవితా సంపుటిని విలువరించారు అందులో ఈ యొక్క ఈ దిగంబర పోయిట్స్ సో వీళ్ళ యొక్క ఒక రూల్ని పెట్టుకున్నారనమాట సో ఆ రూల్ ఏంటంటే ఎవరు కూడా వాళ్ళ యొక్క సొంత పేరుతోనే కవిత్వాలు రాయకూడదని పేరు పెట్టుకున్నారు ఇందులో ముఖ్యమైనటువంటి ఆరుగురు కవిల పేర్లు మనం తెలుసుకుందాము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ చూడొచ్చు ఈ ఆరుగురు కవిలల్లో సో మొ మొదటి కవి వచ్చేసి మనకి మానేపల్లి హరికృష్ణరావు గారు ఈయన యొక్క పెన్నేమ్ అంటే కవి పేరు వచ్చేసిన నగ్నముని తర్వాత యాదవరెడ్డి సో ఇతని పేరు నిఖిలేశ్వర్గా ఆయన కవితలు రచించారు ఆ తర్వాత బద్దం భాస్కర్ రెడ్డి ఈయన చెరబండరాజు అని ఆయన ఒక టైటిల్ సో ఇవన్నీ టైటిల్స్ అనమాట తర్వాత కామిశెట్టి వెంకటేశ్వరరావు గారు ఈయనే మహాస్వప్న అనే పేరుతో కవితలు రాశారు అదేవిధంగా వీర రాఘవచార్యులు ఈయనే మనకి జ్వాలాముఖి పేరుతో సుప్రసిద్ధులు అదేవిధంగా చిట్ట చివరి వ్యక్తి మన్మోహన్ సాహే ఇతను భైరవయ్య ఓకే భైరవయ్య అనేటువంటి ఒక టైటిల్తోనే వీళ్ళు వాళ్ళ యొక్క కవితని రాయడం జరిగింది అయితే ఈ నగ్నముని అంటే మనకి ఈ పోయిట్స్ సో ఈ నగ్నముని కానీ లేకపోతే ఈ నిఖిలేశ్వర్ కానీ సో ఎవరైతే దిగంబర కవులను మనం చెప్పుకుంటున్నామో సో వీళ్ళు మెయిన్గా సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని అందులో ఉన్నటువంటి వర్గాలకి అంటే అట్టడుగు స్థాయి వాళ్ళ మీద వీళ్ళు ఆలోచింపజేసే ఒకటువంటి రచనలు వీళ్ళు చేయడం జరిగింది అయితే ప్రజెంట్ అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా చూసుకుంటే ఈ ఆరుగురు కవిలలో మనకి కేవలం ఇద్దరు మాత్రమే మిగిలారండి సో అది మనకి మానపల్లి హరికృష్ణారావు నగ్నముని ఒకటి మరియు రెడ్డి అని పిల్లబడేటువంటి నిఖిలేశ్వర్ గారు సో వీళ్ళు మనకి ప్రజెంట్ మిగిలారనమాట అందులో ఈయన నిఖిలేశ్వర్ సో మనం మాట్లాడుకున్నది ఎవరితో ఉన్నారో ఈ నిఖిలేశ్వర్ గారు ఒక ఆటోబయోగ్రఫీని రచించడం జరిగింది ఈ ఆటోబయోగ్రఫీలో ఆయన ఒక అరవై సంవత్సరాల సాహిత్య జీవి జీవితాన్ని ఆయన వివరిస్తూ నిఖిల లోకం ఒక పుస్తకాన్ని ఆయన రాయడం జరిగింది ఆ తర్వాత అదేవిధంగా సాహిత్య సంగమం అనేటువంటి మరొక పుస్తకాన్ని కూడా ఈ యొక్క రీసెంట్ మనకి ఆగస్టులో జరిగినటువంటి ఒక ఈవెంట్లో రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట ఆ తర్వాత ఈ నిఖిలేశ్వర్ గారి గురించి మనం మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ నిఖిలేశ్వర్ గారికి మనకి రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇతనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది ఆ యొక్క అకాడమీ ఆ యొక్క అవార్డు ఈయనకి ఇతను రాసినటువంటి పుస్తకం అగ్నిశ్వాస అనేటువంటి ఒక పుస్తకం మీద రెండు వేల ఇరవై ఒక సంవత్సరంలో మనకి ఈయనకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది రావడం జరిగిందండి తర్వాత ఆర్టికల్ చూస్తే కదా ఇక్కడ చూడొచ్చు పాలమూరు సో రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ప్యానల్ నాట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎట్ లాస్ట్ ఇక్కడ మనకి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది ఓకే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ దీన్ని మనము షార్ట్కట్లో సో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఓకే పీఆర్ఎల్ఐఎస్ అని కూడా అంటాము సో ఈ పాలమూరు రంగారెడ్డి స్కీమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మనం చూద్దాము మెయిన్గా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో ఇది మనకి కృష్ణా నది అండి ఇట్ ఇస్ ఆన్ ద కృష్ణా రివర్ మీద దీన్ని దీని యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రపోజల్ అనేది ఇవ్వడం జరిగింది అయితే ఎప్పుడైతే కృష్ణా నది మీద ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రపోజల్ ఇవ్వడం జరిగిందో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కృష్ణా మనకి ట్రిబ్యునల్ దగ్గర కొన్ని అడ్డంకులను సృష్టించింది అంటే ఇది తప్పు అని చెప్పేసి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపించింది ఈ యొక్క ప్రాజెక్టు మనకి దాదాపుగా రెండు వేల పదిహేనులోనే దీన్ని శంకుస్థాపన చేసిన అంటే రెండు వేల పదిహేనులోనే మనకి దీనికి ప్లాన్ మనం ముందుకు పెట్టినా కూడా సో ఇప్పుడు సో రెండు వేల ఇరవై మూడు అంటే దాదాపుగా మనకి ఎనిమిది సంవత్సరాల ఒక టైం అయితే పట్టింది సో ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ రావడానికి తర్వాత ఏపీ యొక్క వాదన విన్న హైకోర్టుకు వెళ్ళింది హైకోర్టుని సుప్రీం సుప్రీంకోర్టుకు వెళ్ళింది సో చివరికి ఇప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే మనకి దానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియా కానీ లేకపోతే ఎన్విరాన్మెంట్ సంబంధించిన అన్ని క్లియరెన్స్ కూడా ఇప్పటికి రావడం జరిగింది అందుకే మనకి రీసెంట్గా ఈ సెప్టెంబర్ ఈ స్టార్టింగ్లో మనకి కేసీఆర్ గారు ఇది ఒక ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతం మనకి కొల్లాపూర్లో ఉంది సో అది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఉంటే కొల్లాపూర్లో ఆయన శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఇంకా చూస్తే ఇది మెయిన్గా మనకి నాగర్ కర్నూల్ సో మహబూబ్ నగర్ వికారాబాద్ రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాలకి దాదాపుగా పది లక్షల ఎకరాల ఆయకట్టుకి ఇది నీరందించినటువంటి ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత గవర్నమెంట్ హ్యావ్ అకార్డెడ్ అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ రేస్ థర్టీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దాదాపు ముప్పై ఐదు రెండు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం దీన్ని రెండు వేల పదిహేనులో ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించింది అనమాట దిస్ ప్రాజెక్ట్ ఈస్ బిల్డప్ అవు కృష్ణా కృష్ణానది సో ఇదొక ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే నార్లాపూర్ విలేజ్ ఇన్ కొల్లాపూర్ బ్లాక్ సో కొల్లాపూర్ అనేది మనకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉంది సో మనకి కొల్లాపూర్లో ఉన్నటువంటి నార్లాపూర్ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్ట్ని మనకి సెప్టెంబర్ సిక్స్టీన్త్న సో మనకి ఎప్పుడైతే మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ వచ్చిందో సో దాని తర్వాత కేసీఆర్ గారు దీన్ని శంకుస్థాపన చేయడం అనేది జరిగింది అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ తర్వాత ఈ యొక్క ఏదైతే మనకి పాలము రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే ఉందో సో దాని తర్వాత సెకండు అతిపెద్ద ప్రాజెక్టుగా సో ఈ యొక్క రంగారెడ్డి ప్రాజెక్ట్ అయితే అదే అదేవిధంగా మనము నెక్స్ట్ ఇది చూసుకుంటే కూడా టిఎస్ఆర్టీసీ లాంచెస్ బస్ ట్రాకింగ్ యాప్ కాల్ గమ్యం సో ఇదొక స్మాల్ కరెంట్ అఫేర్స్ మనకి వన్ లైనర్ కరెంట్ అఫేర్స్ సో మనకి టీఎస్ఆర్టీసీ గమ్యం అనేటువంటి ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది సో ఇది దీన్ని టీఎస్ఆర్టీసీ గమ్యం అని అంటారు సో ఇట్ హ్యాస్ బిన్ లైఫ్ ఫర్ పాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ ఓకే పైలట్ ప్రాజెక్ట్ దీన్ని లాంచ్ చేశారు సో ఈ యాప్లో మనకి మెయిన్గా బస్సు బస్ యొక్క మూమెంట్స్ డిస్ప్లే రూట్స్ దాని యొక్క బస్ యొక్క లైవ్ లొకేషన్ ట్రాక్ చేయడము అవన్నీ కూడా మనకి ఈ టీఎస్ఆర్టీసీ గమ్యం అనేటువంటి ఒక యాప్ ద్వారా మనం చూసుకోవచ్చు అనమాట ఆ తర్వాత మరొకటి ఆర్టికల్ చూడొచ్చు ప్రాజెక్ట్స్ మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ టిఎస్ రెరా అని చెప్పి మనకి చైర్మన్ గారు సో ఈయన పేరు సత్యనారాయణ సో ఈ సత్యనారాయణ గారు మనకి ఈ రెరాకి చైర్మన్ గా ఉన్నారు అయితే మనము ఈ రెరా యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దామండి సో రెరా అంటే రెరా యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ రెరా ఇట్స్ అన్ యాక్ట్ పాస్డ్ విత్ పార్లమెంట్ ఇన్ ద టూ థౌజండ్ సిక్స్టీన్ సో రెండు వేల పదహారులో మనకి పార్లమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది దాన్ని మనము రెరా యాక్ట్ అని అంటాము సో ఈ రెరా ఈ రెరా యాక్ట్ అనేది మెయిన్గా మనకి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఓకే ల్యాండ్ మరియు మనకి ప్రాజెక్ట్స్ ఉంటాయి కదండి సో మనకి అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్స్ ల్యాండ్స్ ఉంటాయి కదా సో మనకి మెయిన్గా ఇది రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు మనము సో రియల్ ఎస్టేట్ రంగాన్ని మనకి ఒక రెగ్యులేషన్స్ దానికి మీద కంట్రోల్ తీసుకోవడానికి ఒక చట్టాన్ని పార్లమెంట్ తీసుకొచ్చింది అయితే ఈ ల్యాండ్ అనేటువంటి కాన్సెప్ట్ సో ల్యాండ్ అనే అంటే భూమి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మొత్తం కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది కాబట్టి సో పార్లమెంట్ ఒక మోడల్ చట్టాన్ని చేసి రాష్ట్రాలకి సో ఒక చట్టాన్ని ఫాలో అవ్వమని చెప్పేసి మనకి పార్లమెంట్ చెప్పడం జరిగింది సో అదేవిధంగా తెలంగాణ కూడా మనకి రీసెంట్గా ఈ రెరా అనేటువంటి ఒక చట్టాన్ని అమలు చేసి సో దానికి ఒక చైర్మన్ ని దానికి ఒక ఇద్దరు సభ్యుల్ని కూడా అపాయింట్ చేయడం జరిగిందనమాట అయితే ఈ రెర యొక్క దీని యొక్క మెయిన్ బెన్ అంటే దీని యొక్క మెయిన్ లక్ష్యాలు ఏమిటి సో ఈ రెరా ఏం చేస్తుందంటే ఇక్కడ చూడొచ్చు ఇట్ సిక్స్ టు ప్రమోట్ ఇట్ సిక్స్ టు ప్రొటెక్ట్ సారీ హోమ్ బయర్స్ సో మనకి చాలామంది తెలుసు సో మన అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ మనకి వెంచర్స్ మనకి కడుతుంటారు సో అందులో మనం న్యూస్లో ఇంకా మనం చాలా చూస్తున్నాము సో వాళ్ళని మోసం చేయడం లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అలాంటి కూడా చాలా జరుగుతుంది సో ఇది మెయిన్గా ఎవరైతే హోమ్ బయర్స్ ఉంటారో సో నార్మల్ పీపుల్ ఎవరైతే ఇల్లు కొనుక్కొని అనుకుంటారో సో వాళ్ళని మెయిన్గా కాపాడడానికి ఈ రెరా చట్టం తీసుకొచ్చింది అదేవిధంగా ఈ చట్టం కూడా మనకి రియల్ ఎస్టేట్ రంగాల్లో సో దానిలో యొక్క పెట్టుబడి పెట్టడానికి ఆ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ యొక్క రెరా అనేటువంటి చట్టం కృషి చేస్తుంది అయితే రెరా అన్నది దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను సో మనకి ల్యాండ్ అనేది మనకి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం కాబట్టి సో ప్రత్యేక రాష్ట్రం సో వాళ్ళ రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ని రెగ్యులేషన్ చేయడానికి ఒక రిరా అనేది ఏర్పాటు చేస్తుంది అయితే ఇది మెయిన్గా మనకి హోమ్ బయర్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సో వీళ్ళ దగ్గర డబ్బులు ఏమన్నా లాస్ అయినా కూడా లేకపోతే అత్యధికం డబ్బులు చార్జ్ చేసినా కూడా సో వాళ్ళ యొక్క కంప్లైంట్స్ మొత్తం కూడా వీళ్ళు ఈ రెరా అనేటువంటి అథారిటీ ముందు కంప్లైంట్ చేయొచ్చు సో ఈ రెరా రెరా అనే దానికి సో సివిల్ జడ్జ్ కోర్టుకు ఉన్నటువంటి పవర్స్ కూడా ఉంటాయి సో వీళ్ళు రిజల్యూషన్ కూడా పాస్ చేయొచ్చు అదేవిధంగా ఎవరైతే వైలేషన్ చేస్తారో రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళని పనిష్మెంట్ చేసే అథారిటీ కూడా మనకి రెరా అనేటువంటి కమిటీకి ఉంటుంది అదేవిధంగా స్టేట్ లెవెల్లో కనుక చూస్తే సో స్టేట్ లెవెల్లో రెరా యాక్షన్ కనుక చూసుకుంటే కూడా దీని ఒక మెయిన్ యాక్టివిటీస్ ఏమిటి సో దీన్ని ఏ విధంగా వాళ్ళు వర్క్ చేస్తారని దాన్ని చూస్తే కూడా ఇక్కడ మెయిన్గా వీళ్ళు రిజిస్టర్ అండ్ మెయింటైన్ డేటాబేస్ సో రాష్ట్రంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నింటిని కూడా ఒక డేటాబేస్ రూపంలో సో వీళ్ళు దాన్ని పొందుపరుస్తారు మరియు ఆ డేటా అంతా కూడా వెబ్సైట్లో పెడితే అది పబ్లిక్ ఒక చూడడానికి హెల్ప్ అవుతుంది తర్వాత ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రమోటర్స్ సో ప్రమోటర్స్ కానీ బయర్స్ కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ లేకపోతే మనకి నార్మల్ పీపుల్ ఎవరైతే హోమ్ బయర్స్ ఉంటారో వాళ్ళందరి కూడా ప్రమోట్ చేయడము సో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా దీని యొక్క డ్యూటీ యాక్చువల్గా తర్వాత ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ సస్టైనబుల్ అఫోర్డబుల్ హౌసింగ్ అంటే అతి తక్కువ డబ్బుతో సో సస్టైనబుల్ మరియు తక్కువ అమౌంట్తో మనకి హోమ్స్ని ప్రొవైడ్ చేయడం కూడా సో దీని యొక్క డ్యూటీ ఆ తర్వాత ప్రొవైడ్ టు గవర్నమెంట్ సో రియల్ ఎస్టేట్ రంగాలలో ప్రభుత్వానికి అడ్వైజ్ ఇవ్వడానికి సో సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా సో మనకి రెగ్యులర్గా రేరాకి మనకి పవర్స్ ఉన్నాయి ఆ తర్వాత ట్రిబ్యునల్ ఇంతకు ముందు చెప్పినట్టు ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారాన్ని కూడా ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తుంది ఇది ఆ తర్వాత అపీల్స్ సో మెయిన్గా అపీల్స్ మనకి కింద కోర్టులో ఉన్నటువంటి అపీల్స్ కూడా రేరాకి సో వినేటువంటి అధికారం కూడా మనకు ఉంది ఆ తర్వాత ఇప్పుడు డిపాజిట్ విషయానికి వెళ్తే రెరాలో తీసుకొచ్చినట్టు ఇంకొక మెయిన్ ప్రొవిజన్ ఏంటంటే మనకి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫండ్స్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వెంచర్ ఉందనుకోండి సో ఆ వెంచర్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయల ప్రాజెక్ట్ ఉందనుకుందాం మనం ఆ కోటి రూపాయల ప్రాజెక్ట్ ఉంటే సో ఈ హోమ్ బయర్స్ ఉంటారు కదా సో ఈ హోమ్ బయర్స్ మొత్తము వీళ్ళ యొక్క డబ్బు సో ఈ హోమ్ బయర్స్ యొక్క డబ్బు మొత్తం కూడా ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక ఎస్క్రో అకౌంట్ అని కూడా క్రియేట్ చేస్తారనమాట సో ఈ ఎస్క్రో అకౌంట్ రెరా పరిధిలో ఉంటుంది సో ఈ సెవెంటీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర డెబ్బై లక్షల రూపాయల అమౌంట్ వీళ్ళ దగ్గర ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందో సో వీళ్ళ సో రెరా ద్వారా ఈ డబ్బులు అనేది మనకి వెంచర్కి రిలీజ్ అవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా ఏమవుతుందంటే మెయిన్గా ఎవరైతే హోమ్ బయర్స్ ఉన్నారో సో ఈ వెంచర్లో ఎవరు కూడా ఫ్రాడ్ చేయకుండా ఉండడానికి వాళ్ళ డబ్బు లాస్ అవ్వకుండా ఉండడానికి మనకి మెయిన్గా ఈ యొక్క ఈ సెవెంటీ పర్సెంట్ మ్యాండేట్ ఫండ్స్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది హోమ్ బయర్స్కి తర్వాత పనిష్మెంట్ అండ్ వైలేషన్స్ సో ఎవరైనా కూడా చట్టంలో వాళ్ళ పనిష్మెంట్ అంటే వీళ్ళు ఇచ్చినటువంటి సరైనటువంటి పర్మిషన్ లేకపోవడము లేదా సేఫ్టీ పాటించకపోవడము సో ఇవన్నీ కూడా ఏదైనా జరిగితే కూడా సో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేటువంటి అథారిటీ కూడా మనకి రెరా ఉంటుంది అందులో మెయిన్గా మనకి త్రీ ఇయర్స్ ఆఫ్ పనిష్మెంట్ అండి జనరల్గా వాళ్ళకి మూడు సంవత్సరాల పనిష్మెంట్ మినిమం అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఫైన్ కూడా వేయడానికి ఈ రెరా కమిటీ అయితే ఉందో సో రియల్ ఎస్టేట్ అథారిటీ అయితే ఉందో వాటికి పూర్తి అధికారాన్ని కూడా ఈ చట్టం మనకి కల్పిస్తుంది తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ మీరు చూసుకుంటే ఇక్కడ బి వినోద్ సో హ్యాపీనెస్ కరికులం విల్ హెరాల్డ్ న్యూ టీఎస్ సో మనకి రాష్ట్రంలో ఎట్టకెళ్ళకి లాస్ట్కి హ్యాపీనెస్ కరికులం కూడా మన తెలంగాణలో కూడా లాంచ్ చేయడం జరిగింది సో హ్యాపీనెస్ కరికులం గురించి మీకు తెలుసు దీన్ని ఆల్రెడీ మనకి ఎక్స్పెరిమెంటల్గా మనకి ఢిల్లీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో దాన్ని అనుకరిస్తూ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం కూడా మనకి ఇక్కడ లాంచ్ చేయాలని చెప్పేసి నిర్ణయించింది అయితే దాంట్లో భాగంగా మీరు ఇక్కడ చూడొచ్చు మనకి వైస్ చైర్మన్ ఆఫ్ తెలంగాణ ప్లానింగ్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వినోద్ కుమార్ గారు వారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు ఈ హ్యాపీనెస్ కరికులంతో పాటుగా సో మరొక కరికులం అంటే ఇక్కడ ఎంటర్ప్రీనర్షిప్ సో ఈ హ్యాపీనెస్ కరికులం అండ్ ఎంటర్ప్రీనర్షిప్ సో రెండు అంశాన్ని కూడా మన కరికులంలో చేర్చారు ఒకటి హ్యాపీనెస్ మరి ఒకటి ఎంటర్ప్రినర్షిప్ సో హ్యాపీనెస్ కరికులం అనేది మెయిన్గా మెంటల్ వెల్బీయింగ్ అండి సో విద్యార్థులు ఒకటి మానసిక సో వాళ్ళ వెల్బీయింగ్ సో మానసికంగా వాళ్ళు సరిగ్గా ఉన్నారా లేదా అని వాళ్ళ సమతుల్యతని సో పర్ఫెక్ట్గా చేయడానికి సో వాళ్ళు ఏమైనా లోటుపాటు ఉంటే సో వాళ్ళ యొక్క ఒత్తిడి తగ్గించడానికి అకాడమిక్ ప్రెజర్ తగ్గించడానికి మెయిన్గా ఈ హ్యాపీనెస్ కరికులంని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎంటర్ప్రినర్షిప్ అంటే విద్యార్థం నుంచే సో పిల్లలకి ఏ విధంగా సో వాళ్ళకి ఒక స్వయం ఉపాధి అంటే ఒక మనకి మనకి ఏదైనా ఒకటి సంస్థను ఎస్టాబ్లిష్ చేయడము సో ఒక స్టార్టప్ ఎలా స్టార్ట్ చేయాలి సో ఒక సంస్థను ఎలా రన్ చేయాలి సో అటువంటి ఒక స్పిరిట్ని కూడా క్రియేట్ చేయడానికి కూడా మనకి హ్యాపీనెస్ కరికులంతో పాటు ఈ ప్రమోషన్ ప్రమోషన్ని కూడా మన తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లలో మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది మనకి అదేవిధంగా వీటికి పేర్లు కూడా ఇక్కడ చూసుకుంటే ఈ హ్యాపీనెస్ కరికులంకి తెలంగాణలో దీనికి మనం మన పేరు వచ్చేసి మనకి చెల్లిమి సో చెలిమి అనే పేరుతో మనకి ఈ హ్యాపీనెస్ కరికులం అనేది రన్ అవుతుంది తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో అదేవిధంగా ఈ ఆంటర్ప్రీనర్షిప్ సో మనకి వ్యాపారంలో సో ముందు ఎదగడానికి సో స్టార్ట్అప్లో స్టార్ట్ స్టార్ట్ చేయడానికి ఉన్నటువంటి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ చూసుకుంటే సో దాన్ని ప్రమోట్ చేయడానికి సో ఇక్కడ మనం మనం పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే అంకురం సో ఈ చెలిమి మరియు అంకురం ఈ రెండు అనేది మెయిన్గా మనకి మనకి గవర్నమెంట్ స్కూల్స్ తెలంగాణ ప్రభుత్వం లాంచ్ చేసింది అయితే ఇది ఎక్కడ లాంచ్ చేస్తారంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఇది శివరాంపల్లి రంగారెడ్డి జిల్లాలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో అంకురం అన్నది మెయిన్గా ఎంటర్ప్రినర్ స్కిల్స్ అయితే ఈ చెలిమి అనేది సో హ్యాపీనెస్ కరికులం అనమాట సో ఇప్పుడు హ్యాపీనెస్ కరికులం గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే యాక్చువల్గా ఈ హ్యాపీనెస్ కరికులం యొక్క థాట్ సో దీని ఆలోచన అనేది మనకి మొట్టమొదటిసారిగా సో రెండు వేల పదిహేడులో సో అప్పుడు డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఢిల్లీకి ఢిల్లీకి డిప్యూటీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి మనిషి సిడే గారికి రావడం జరిగింది సో దాని తర్వాత ఆయన దాన్ని ప్రపోజ్ చేసిన తర్వాత సో దాన్ని రెండు వేల పద్దెనిమిదిలో దాన్ని ఢిల్లీలో ఆఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది అయితే ఈ అఫీషియల్ లాంచ్ ప్రోగ్రామ్కి అప్పటి పద్నాలుగో లామా లామాగూ అటెండ్ అవ్వడం జరిగింది ఈ యొక్క హ్యాపీనెస్ కరికులంలో సో అన్ని క్లాసులతో పాటు ఒక సపరేట్ క్లాస్ని దానికి కేటాయిస్తారు సో దానికి ఒక ప్రత్యేకమైన టీచర్ ఉంటారు సో వాళ్ళు ఆ క్లాసెస్లో స్టూడెంట్కి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అవకాశం ఆ క్లాస్లో ఇస్తారు అంటే వాళ్ళకి పెయింటింగ్ కానీ లేకపోతే డ్యాన్స్ చేయడం కానీ సో లేకపోతే మ్యూజిక్ కానీ సో వారికి ఇష్టం వచ్చినటువంటి రంగాలలో సో వాళ్ళని ఎంకరేజ్ చేయడము సో మెయిన్గా వాళ్ళని హ్యాపీగా ఉంచడం కోసం అంటే మెయిన్గా మానసిక ఒత్తిడి తగ్గించడానికి ఒక టార్గెట్ చేయబడిన ప్రోగ్రామ్ ఆల్రెడీ ఢిల్లీలో ఉందన్నమాట సో ఇప్పుడు దాన్ని మనం తెలంగాణ ప్రభుత్వంలో చెలిమి మరియు అంకురం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని తెలంగాణ తెలంగాణ కూడా లాంచ్ చేయడం జరిగింది ఆ తర్వాత సో మరొక న్యూస్ వచ్చేసి ఇక్కడ రైట్ టు ఇన్ఫర్మేషన్ పోర్టల్ ఆఫ్ తెలంగాణ గోస్ లైవ్ సో ఇప్పటివరకు మనకి తెలంగాణలో ఆర్టీఏ ఫైల్ చేయాలంటే మనకి ఆఫ్లైన్లోనే ఫైల్ చేయాలండి సో ఆఫ్లైన్ మాత్రమే ఫైల్ చేయాలి మనం సో మనకి ఆన్లైన్ అనేది లేదనమాట సో ఆన్లైన్ ఫెసిలిటీ మనకి లేదు సో జనరల్గా ఆన్లైన్ ఫెసిలిటీ మనకి కేంద్ర ప్రభుత్వానికి సో మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ఏ డిపార్ట్మెంట్ కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్లో ఆన్లైన్ మనం ఫైల్ చేసుకోవచ్చు కాకపోతే స్టేట్ గవర్నమెంట్లో అయితే ఇప్పటిదాకా ఆఫ్లైన్ ఉండేది అయితే దాన్ని కొంతమంది ఛాలెంజ్ చేశారనమాట సో ఎందుకు ఆన్లైన్ లేదని చెప్పేసి సో దాన్ని ఒప్పుకుంటూ చివరికి మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ పోర్టల్ అయితే ఉందో సో ఆర్టీఐ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఇన్ అనే పోర్టల్ అయితే ఉందో అది మొత్తానికి ప్రారంభించబడింది అనమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఇది ప్రారంభించినప్పుడు దీనిలో దాదాపుగా మనకి ఆరు అథారిటీస్ని ఇంక్లూడ్ చేశారు సో ఎవరి దగ్గర మనం ఆర్టీఏ ఫైల్ చేయాలనుకుంటున్నామో అది మెయిన్గా సో ఇక్కడ ఆఫీస్ ఆఫ్ తెలంగాణ సెక్రటేరియట్ సో ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ సిటీ పోలీస్ చార్మినార్ స్టేషన్ సో బ్రా క్రైమ్ బ్రాంచ్ సిఐడి కొత్తపల్లి అండ్ ఎలగంధ్ర పోలీస్ ప్రజెంట్గా ఇవి ఆరు డిపార్ట్మెంట్స్ని అయితే దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట ఆ తర్వాత మనము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సో ఆర్టీఐ యాక్ట్ గురించి కనుక తెలుసుకోవాలి మనం ఎలాగో మనకు న్యూస్లో వచ్చింది కాబట్టి సో ఈ యాక్ట్ గురించి మనం కొంచెం తెలుసుకుందాము సో ఈ మెయిన్గా ఈ యాక్ట్ మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది రెండు వేల ఐదవ సంవత్సరంలో సో దీన్ని లాంచ్ చేయడం జరిగింది సో దీని యొక్క ఆబ్జెక్టివ్ సో ఆబ్జెక్టివ్ ఏమిటంటే ద రైట్ టు యాక్ట్ ఎయిమ్స్ టు ప్రమోట్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ ఇన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ సో మనకి ట్రాన్స్పరెన్సీ మరియు అకౌంటబిలిటీ అంటే జవాబుదారితనాన్ని సో ప్రమోట్ చేయడానికి మరియు ట్రాన్స్పరెన్సీ సో ఏమన్నా మనకి కరప్షన్ లేదు అని సో ప్రజలకు తెలియడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేశారనమాట ఇది రెండు వేల ఐదులో అప్లికేబుల్ ఇది ఎవరికి అప్లికేబుల్ అంటే సెంట్రల్ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ సో సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్లో పరిధిలో ఉన్నటువంటి బాడీస్ సో అక్కడ జరిగినటువంటి అంటే దాని కింద దాని కింద ఉన్నటువంటి బాడీస్ సో దానివల్ల ఫైనాన్స్ అయినటువంటి బాడీస్ సో వాటి కింద ప్రత్యక్షంగా కానీ లేకపోతే ఆ ప్రభుత్వాల కింద పరోక్షంగా కానీ ఉన్నటువంటి సంస్థలు అయితే ఉన్నాయో సో అవన్నీ కూడా మనకి ఈ ఆర్టీఐ పరిధిలోకి రావడం జరుగుతుంది అదేవిధంగా ప్రొసీజర్ రిక్వెస్ట్ ప్రొసీజర్ సో ఇలా మనం దీన్ని అప్రోచ్ అవ్వాలంటే సో ప్రతి ఒక్క ఆఫీస్లో సో ఎవ్రీ ఒక ఈచ్ అండ్ ఎవ్రీ ఒక ఆఫీస్లో ఒక డెసిగ్నేటెడ్గా ఒక సపరేట్ క్యాండిడేట్ని పెట్టడం జరుగుతుంది ది కేవలం ఆర్టీఏ యాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో ఆ యొక్క పర్సన్ని మనము పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటామండి పిఏఓ అంటాము సో మనం ముందు అప్లికేషన్ చేసుకోవాల్సినటువంటి అంటే ఎవరైతే మనకి డేటా కావాలో మనకి వాళ్ళు ముందుగా అప్రోచ్ అవ్వాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆఫీస్లో పిఐఓ ఎవరు తెలుసుకోవాలి ఆ పిఐఓ దగ్గరికి వెళ్ళి మనము ఆర్టీ అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది తర్వాత టైం ఫ్రేమ్ సో టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి పిఐఓ మస్ట్ రెస్పాండ్ విత్ ఇన్ థర్టీ డేస్ సో మనకి పిఐఓకి సో ముప్పై రోజులటువంటి టైం ఫ్రేమ్ అనేది ఇవ్వడం జరిగింది సో ప్రొవైడింగ్ ద ఇన్ఫర్మేషన్ సో ముప్పై రోజుల ఒక టైం లిమిట్లో ఖచ్చితంగా మనకి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో డెసిగ్నేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా ఇవ్వాలి ఆ తర్వాత ఒకవేళ కనుక మీరు పిఐఓ ఇచ్చినటువంటి సమాచారం కనుక మీరు సాటిస్ఫై కాకపోతే మీరు ఫస్ట్ అఫీల్ ఫస్ట్ అపీల్ కూడా వెళ్ళచ్చు అనమాట సో ఈ ఫస్ట్ అపీల్ వచ్చేసి ఇఫ్ ఎ సిటిజన్ డిస్సాటిస్ఫైడ్ అంటే మీరు ఇచ్చిన సమాచారాన్ని సంతృప్తి చెందకపోతే మీరు అప్పీల్కి వెళ్ళొచ్చు సో అప్పీల్లో ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హెడ్ ఎవరైతే ఉంటారో అతని దగ్గర మీరు మొదటిగా అపీల్ పెట్టుకోవచ్చు సో అది ఫస్ట్ అపీల్ అవుతుంది మీకు అదేవిధంగా సెకండ్ అపీల్ కనుక మీరు చూసుకుంటే మీరు ఫస్ట్ అప్పీల్లో కూడా ఉన్నటువంటి సమాచారం దగ్గర లేదా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు సాటిస్ఫై అవ్వకపోతే మీరు డెఫినెట్గా సెకండ్ అప్పీల్ కూడా వెళ్ళొచ్చు అది రాష్ట్ర స్థాయిలో అనుకుంటే దాన్ని రాష్ట్ర ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు సో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అనమాట అది మీరు సెంట్రల్ గవర్నమెంట్ అయితే మీరు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఉంటారు అన్నమాట సో వీళ్ళు సెకండ్ వెళ్తారు అనమాట ఒకవేళ మీరు సెకండ్ అప్పీల్ అప్పీల్లో కూడా సాటిస్ఫై కాకపోతే ఎస్ యూ కెన్ గోటు సుప్రీంకోర్టు అని మీరు సుప్రీంకోర్టు కూడా వెళ్ళొచ్చు అనమాట ఆ ప్రొవిజన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఆ తర్వాత పెనాల్టీస్ చూసుకుంటే సో మనకి ఎవరైతే ఈ పీఏఓస్ ఉన్నారో సో వీళ్ళకి మనం అనుకున్నాం కదా థర్టీ డేస్ యొక్క టైం ఫ్రేమ్ ఇవ్వాలని చెప్పేసి సో ఈ థర్టీ డేస్ టైం ఫ్రేమ్లో కనుక ఈ పీఏఓస్ మనకి సమాచారం ఇవ్వకపోతే సో వీటి మీద మనకి వీళ్ళ మీద మనకి పెనాల్టీస్ కూడా ఇచ్చేటువంటి ప్రొవిజన్ కూడా మనకి ఈ చట్టంలో పొందుపరిచారు ఆ తర్వాత మరో ఆర్టికల్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్ ఏ ఫస్ట్ ఆఫీస్ కైండ్ ఇనిషియేటివ్ లిటరేచర్ పబ్లిష్డ్ బై ద రైటర్స్ ఫ్రమ్ ద బ్లాక్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీస్ వాళ్ళు లాంచ్ సైమల్టేనియస్లీ ఎట్ హండ్రెడ్ ప్లేసెస్ అక్రాస్ ద కంట్రీ సో ఇక్కడ బహుజన్ లిటరేచర్కి సంబంధించిన న్యూస్ అండి ఇది సో బహుజన్ లిటరేచర్ ఈ బహుజన్ లిటరేచర్ని రీసెంట్గా సో భారతదేశంలో ఉన్నటువంటి ఒక వంద ప్లేసెస్ అండి సో వంద ప్లేసెస్లో ఒకేసారి ఈ బహుజనులు సో మనకి మెయిన్గా సో కింది స్థాయిలో అట్టడు స్థాయిలో ఉన్నటువంటి బహుజనులు సో మెయిన్గా సో ఓబీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు సో వీళ్ళకి ఒక రికగ్నేషన్ అని ఉండదు సొసైటీలో కాకపోతే వీళ్ళు కూడా సో మట్టిలో మాణముత్యాలు అన్నట్టుగా సో వీళ్ళలో కూడా చాలామంది కవులు ఉన్నారు సో రచనలు చేస్తారు కానీ జనరల్గా అవి మనకి అంత పాపులారిటీకి రావన్నమాట సో వీళ్ళని కూడా పాపులర్ చేయడానికి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రతి ఉందో తెలంగాణ సాహిత్య అకాడమీ సో తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్ ప్రెసిెంట్ జులూరి గౌరశంకర్ గారు ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చినాయి ఈయన ఒక ఒక ప్రయత్నం చేశారనమాట సో దేశంలో ఉన్నటువంటి ఈ బహుజనులు ఎవరితో ఉన్నారో వాళ్ళు రాసినటువంటి బుక్స్ లిటరేచర్ మొత్తాన్ని కూడా ఒకేసారి సో వెయ్యి మనకి వంద ప్లేసెస్లో లాంచ్ చేసేసి ఈ అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కవుల్ని వెలికి తీసేటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని మన తెలంగాణ సాహిత్య అకాడమీ చేయబట్టింది అందులో ఇక్కడ పబ్లిష్ ఇక్కడ చూడొచ్చు సో ద లిటరేచర్ పబ్లిష్డ్ బై రైటర్స్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లాంచ్డ్ సైమల్టేనియస్లీ ఎక్కడ హండ్రెడ్ ప్లేసెస్ సో ఇది తెలంగాణ సాహిత్య అకాడమీ చేసింది అయితే ఇది మెయిన్గా తెలంగాణ ఐడియలాగ్స్ కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క బర్త్ యానివర్సరీ సో ఆయన ఒకటి బర్త్ యానివర్సరీ అయితే ఉందో సో దానికి అదే రోజున ఈ యొక్క బహుజన్ లిటరేచర్ని ప్లాన్ చేయడం జరిగింది అంటే వంద ప్లేసెస్ లాంచడం జరిగింది ఇందులో మెయిన్గా మనకి రెండు పుస్తకాలు ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ బహుజన బావుట అనేటువంటి పుస్తకము ఇది రాసింది వానపట్ల సుబ్బయ్య ఆ తర్వాత నేను సావిత్రిబాయి పులేను మాట్లాడుతున్నా అనేటువంటి పుస్తకాన్ని రాసింది దామెర రాములు సో ఈ రెండు పుస్తకాలని సెలెక్ట్ చేసి సో మనకి దేశంలో ఉన్నటువంటి దాదాపుగా వంద ప్రదేశాల్లో ఒకేసారి ఈ పుస్తకాలని బహుజనల ద్వారానే సో వాళ్ళ ద్వారానే ఎవరైతే మనకి అట అట్టడుగు స్థాయిలో ఉంటారో స్వీపర్లు కావచ్చు కార్పెంటర్లు కావచ్చు గోల్డ్ స్మిత్ కావచ్చు సో వీళ్ళు ఎవరైనా కానీ సో వాళ్ళ ద్వారానే సో వాళ్ళ కమ్యూనిటీలో రాసినటువంటి పుస్తకాలు లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట ఆ తర్వాత మనకి తెలంగాణ సాహిత్య అకాడమీ గురించి మనం తెలుసుకోవాలి సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ సో తెలంగాణ సాహిత్య అకాడమీ అనేది మనకి మనకి రవీంద్ర భారతి దగ్గర ఉన్నటువంటి కళాభవన్లో దీన్ని మొదటగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఇది రెండు వేల పదిహేడులో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో దీని యొక్క చైర్మన్ వచ్చేసి మనకి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు సో నందిని సిద్ధారెడ్డి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు తర్వాత ప్రజెంట్ చూస్తే జులూరు గౌర గారు ప్రజెంట్ తెలంగాణ సాహిత్య అకాడమీకి చైర్మన్గా అనమాట సో దీని ఒక ఆబ్జెక్టివ్స్ ఈ తెలంగాణ సాహిత్య అకాడమీ లక్ష్యాలు ఏమిటి అంటే ఇక్కడ కలెక్షన్ అండ్ పబ్లికేషన్ ఆఫ్ రేర్ అండ్ రేర్ బుక్స్ అంటే మనకి అతి మనకి రేర్ బుక్స్ అయితే ఉంటాయో అంటే చాలా మనకి సాహిత్య పరంగా చాలా విలువైన పుస్తకాలు ఏవైతే ఉంటాయో సో అవన్నింటినీ కలెక్ట్ చేయడము మరియు వాటిని పబ్లిష్ చేయడం దీని ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అదేవిధంగా మనకి రీసెర్చ్ సో మనకి సాహిత్యం పైన పరిశోధన చేయడము సో దాంట్లో ఉన్నటువంటి విలువైన అంశాలని వెలికి తీయడం ఒకటి ఆ తర్వాత సాహిత్య సభలు కానీ కాన్ఫరెన్స్లు కానీ ట్రైనింగ్ క్యాంపులు ఆర్గనైజ్ చేయడము ఆ తర్వాత లాస్ట్ ఒక మెయిన్ ఆబ్జెక్ట్ ట్రాన్స్లేషన్ అండి సో ఇతర భాషల నుంచి తెలుగు భాషలకు అనువాదం చేయడము లేకపోతే తెలుగు భాషలో ఉన్నటువంటి వాటిని వేరే భాషల్లో అనువాదం చేయడం కూడా మనకి మెయిన్గా ఈ తెలంగాణ సాహిత్య అకాడమీ అనేటువంటి సో వీళ్ళకి మెయిన్ ఆబ్జెక్టుగా పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత సో మనం ఈ యొక్క టాపిక్లో మనం లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకోటి సో దిగంబర పోయిట్స్ టుక్ తెలుగు లిటరేచర్ ఆన్ ప్రోగ్రెసివ్ పాత్ సో ఇది ఈరోజు మన క్లాస్ అండి సో మనం మళ్ళీ నెక్స్ట్ డే మనం మరికొన్ని టాపిక్స్తోని మరో క్లాస్లో కలుసుకుందాం సో అంతవరకు మీరు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ సో థ్యాంక్ యూ వెరీ మచ్